జనానికి మస్త అవసరమైంది ఏంటంటే ఈ రోజుల్లో క్యాబ్లు ఆటో ఛార్జీలు పెరిగినాక ఇక బయట తిరగలేకపోతున్నారు కాబట్టి ఆర్టీసీ బస్సులు అనేవి ముఖ్యం నిన్నగాక మొన్ననే నిన్ననే ఆయన ఏంటిది హైదరాబాద్ కార్పొరేషన్ చేసేసిండు ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ ఒకటి ఉందని మర్చిపోయిండు చైర్మన్ సార్ గోవర్ధన్ సార్ ఇక గట్ల పోయిండో లేదో గిట్ల ప్రపోజల్ పట్టుకొచ్చిండు ఛార్జీలు పెంచాలని ఇక దానికి కూడా నేను చెప్తా చూడు గీఆర్టీ ఇప్పుడు కరెంటు ఛార్జీలకు సంబంధించి చెప్పినాక గీ ఆర్టీసీ ఛార్జీల ముచ్చట్లు కూడా చెప్తాను నేను చెప్పినా కదా డీజిలు టైర్లు ట్యూబులు విడిభాగాల ధరలు పెరిగి ఆర్టీసీఏ ఏటా ఆరు వందల కోట్ల భారం పడుతోందట కరోనా లాక్డౌన్ వల్ల మూడు వందల కోట్ల ఆదాయం కోల్పోయామని ఈ పరిస్థితిలో ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉందని సీఎంకి చెప్పారు కిందటేడు మార్చిలో అసెంబ్లీలో ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలను పెంచుతామని ప్రకటించిన మాటను గుర్తు చేశారు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఛార్జీల పెంపుపై ప్రతిపాదనలు రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు ఇగో గీ డీజిల్ పెట్రోల్కి సంబంధించి ఈ మళ్ళీ బురద వేసే ప్రయత్నం చేస్తారేమో నేనే ముందుగా చెప్తున్నా వీటికి సంబంధించి జిఎస్టీ పరిధిలోకి తీసుకురావడం కోసం రండి సమావేశాలు పెట్టండి జిఎస్టీ పరిధిలోకి వస్తే ట్యాక్స్ తగ్గుద్ది ఇక పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా తగ్గుతాయని చెప్పిండ్రు గజ్ ఇంకొకటి ఏంది ఈ ఆర్టీసీ దానికి సంబంధించి చాలా ప్లేసులు లీజుకి ఇవ్వచ్చు లీజుకి ఇస్తే కూడా డబ్బులు ఇస్తా డబ్బులు వస్తాయి గ లీజు ఆలోచనలు గవాట అన్నింటినీ పక్కన పడేసిండ్రు ఇప్పుడు ఛార్జీలు పెంచడం అంటే ఎన్ని రోజులైంది ఆర్టీసీ ఛార్జీలు పెంచి గతేడాది కదా పెంచింది ఇప్పుడు ఆర్టీసీకి అను ఆటోకి సంబంధం లేకుండా రెండు ఛార్జీలు ఒకటే అయిపోయినాయి మళ్ళీ గింత గుంపులు వేసుకొని పోతావు గిట్లా గీ భారం మొత్తం ఎవరి మీద వేస్తారు అంటే సమస్య వస్తే మందు డబ్బులు పెంచుతారు సమస్య వస్తే రిజిస్ట్రేషన్లో డబ్బులు పెంచుతారు సమస్య వస్తే ఇట్లా ఛార్జీలు పెంచుతారు సమస్య వస్తే కరెంటు బిల్లులు పెంచుతారు ఇవన్నీ మీరు పెంచవచ్చు గీ పెంచిన ముచ్చట్లను మనం మాట్లాడద్దు మళ్ళీ పెంచేదెవరు తుంచేదెవరు పెరిగించేదెవరు నీళ్లు పోసేదెవరు అని ముచ్చట్లు చెప్తారు ఈ ముచ్చట్లు చెప్పడానికి మీరు చేసే పనులకైతే అసలు గింత కూడా బిల్కుల్ కనబడట్లేదు కనబడట్లే గీదైతే మళ్ళీ పెద్ద దుమారమే రేపుద్ది ఇక కేసీఆర్ సార్ మరి దీనికి సంబంధించి దాన్ని మసి ఎవరి మీద పోయడానికి చూస్తాడో చూడాలి మరి ఎందుకంటే ఏదొచ్చినా మనం ఎవరి మీద ఒకరి మీద పుయాల్సిందే కదా పుయ్యకుండా ఉండలేము కదా దానికోసం